అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు. సంయమనంతో క్రమశిక్షణతో ఉండాలి మీరంతా కూడా. అందరూ సంయమనంతో క్రమశిక్షణతో స్వాగతం పలకండి మన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి. దయచేసి కారుకి ప్రాణమండి మిత్రులారా, ప్రాణమండి జన సైనికులందరూ కూడా. మన అధ్యక్షుల వారు ఇచ్చేస్తున్నారు దారి దారి ఇవ్వండి కారుకి. వాహనానికి అడ్డు తొలగండి జన సైనికులారా, వాహనానికి అడ్డు తొలగండి, వాహనానికి అడ్డు తొలగండి. దయచేసి వాహనానికి అడ్డు తొలగండి. దయచేసి వాహనం పక్కన ఉండొద్దండి. వాహనానికి క్లియరెన్స్ ఇవ్వండి. వాహనానికి అడ్డు తొలగండి. పోలీసులకు సహకరించండి. పోలీసు వారికి సహకరించండి. వాహనానికి అడ్డు తొలగండి. మన అధ్యక్షుల వారు ఇచ్చేస్తున్నారు సభాస్థలకి సహకరించండి. వాహనానికి అడ్డు తొలగండి జన సైనికులారా. వాహనానికి అడ్డు తొలగండి. దయచేసి వాహనాన్ని అడ్డు తొలగండి. కరెంటు దగ్గర జాగ్రత్తగా ఉండండి. కరెంటు పోల్ దగ్గర జన సైనికులు జాగ్రత్తగా ఉండాలి. కరెంటు పోల్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. పువ్వులు విసరకండి. వాహనానికి అడ్డు తొలగండి. దయచేసి వాహనానికి అడ్డు తొలగండి. సహకరించండి. పోలీసు వారికి సహకరించండి. వాహనానికి అడ్డు తొలగండి జన సైనికులు క్రమశిక్షణకి మారుపేరు. వాహనానికి అడ్డు తొలగండి. వాహనాన్ని రానివ్వండి. దయచేసి ఎవరు సంయమనం కోల్పోకండి.
ప్రేమని స్వాగతాన్ని ఇస్తూ నాకు స్వాగతం పలికిన గజపతి నగరం అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళందరికీ, ఆడపడుచులందరికీ, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, అమ్మ మీకు ఇంత అశేష ప్రేమాభిమానాలు చూపిస్తాను నా అన్నదమ్ములందరికీ, మేడల పైన మిద్దుల పైన ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కోసారి ఈ జెండా కొంచెం పక్కకి తెండి, కెమెరాలకు అడ్డం రాకుండా. ఎలా ఉంది తెలుగుదేశం పాలన? మనకి మీకు తెలుగుదేశం పాలన ఎలా ఉంది? నేను ఈ నిరసన కవాతు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఇవ్వని సందర్భంగా కేంద్రం మాట వెనక్కి తీసుకున్న సందర్భంగా ఈ రోజున మనకి జరుగుతున్న అన్యాయానికి నిరసన గళవెత్తాను. 2014లో తెలుగుదేశం పార్టీకి ఏమీ ఆశించకుండా ఇది ఈరోజు జూన్ 1వ తారీఖు మన విజయనగరం జిల్లా 1978లో ఆవిర్భవించిన రోజు, విజయనగరం జిల్లాగా రూపుదిద్దుకున్న రోజు ఈరోజు. అలాంటి రూపుదిద్దుకున్నది నాకు చాలా ఆనందంగా, శుభ సంకేతంగా, చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇక్కడికి రావడం. మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది. సరైన ఉపాధి అవకాశాలు లేవు, సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. వీటి సందర్భంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి, రాయితీలు ఇస్తే పరిశ్రమలు వస్తాయి. మనం విజయనగరం నుంచి వలసలు పోవక్కర్లేదు. ఇలాంటివన్నీ చేసి నేను జనసేన మాట్లాడితే, కేంద్ర ప్రభుత్వం అలక్ష్యం ఉంటే, తెలుగుదేశం పార్టీ జనసేన గెలవెత్తింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం తిరుపతిలో, కాకినాడలో, అనంతపురంలో. కానీ ఎత్తితే ఆ రోజున ముఖ్యమంత్రి గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదు, వారిచ్చే స్పెషల్ ప్యాకేజీ మాకు ముద్దు అని చెప్తే, ఆ స్పెషల్ ప్యాకేజీ కూడా చట్టబద్ధత లేదు. ఈరోజుకి ఆ స్పెషల్ ప్యాకేజీ ఏంటో ఈరోజుకి ఎవరికి అర్థం కాదు. నేను స్పెషల్ ప్యాకేజ్ అనేదాన్ని ముఖ్యమంత్రి గారు కేంద్ర నాయకులతోటి నన్ను మాట్లాడితే, భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ అంటారు, ఆయన ఏడుకొండల స్వామి లడ్డూలు తీసుకెళ్ళి వాళ్ళకి ఢిల్లీకి ఇస్తే, ఢిల్లీ నాయకులు ఇచ్చింది 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు, మన ముఖాన్ని కొట్టారు. మనకి మన ఎంపీ గారు ఉన్నారు, పెద్దలు, రాజవంశీయులు, అశోక్ గజపతి రాజు గారు, వారికి కూడా నేను ప్రచారం చేశాం. నేను ప్రచారం చేసినప్పుడు నేను ఎవరో తెలియదు, కానీ ఆ రోజు నా పేరు తెలియదు. ఆ రోజు నా పేరు అవసరం వచ్చింది, కానీ గెలిచాక పవన్ కళ్యాణ్ ఎవరో వారికి తెలియదు, నేను అర్థం చేసుకోగలను. నేను అశోక్ గజపతి రాజు గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు చెప్పండి, గజపతి నగరంలో మనకు రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడ ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆగుద్దా? కనీసం 1 నిమిషమైనా, కనీసం 1 నిమిషం
కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా కాదు కనీసం మా గజపతి నగరంలో ఒక్క నిమిషం సేపు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆపేలా చేయండి అంటే వారికి మన మీద ఇంట్రెస్ట్ లేదు కానీ రామ్ విలాస్ పాస్వాన్ ఉత్తరాది ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం ఆయన మటుకు ఆయన ఉన్న ఊరిని ఒక రైల్వే జోన్గా ప్రకటించుకున్నారు కానీ మన గజపతి నగరానికి మన విజయనగరానికి కనీసం మన గజపతి నగరం ఒక్క నిమిషం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆపే పరిస్థితిలో కూడా మన నాయకులు లేరు. అది మన దుస్థితి, అది మన పరిస్థితి. నేను ఏదైనా మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి కానీ వారి తెలుగుదేశం కుటుంబీకులకు కానీ చాలా కోపం ఉంటుంది నా మీద. నేను వారి శాన్ మాఫియా గురించి, వారి ఇసుక మాఫియా గురించి తెలుగుదేశం నాయకులకి ఇసుక కనిపిస్తే చాలు వాళ్ళకి ఆకలి పిచ్చిగా లభిస్తూ ఉంది. విజయనగరంలో ఎక్కడికి పోయినా ఎటు పోయినా చివరికి మరుగుదొడ్ల సౌకర్యం కూడా వాటిలో కూడా స్కామ్లు 300 కోట్ల రూపాయలు తినేశారు. కట్టాల్సిన మరుగుదొడ్లు కూడా కట్టలేదు. ఇంతకు మించిన అవినీతి కానీ ఇంకేం కావాలి? దీనికి ప్రూఫ్లు కావాలని అడుగుతారు ముఖ్యమంత్రి గారు. అబ్బాయి వారి తనయులు. తెలుగుదేశం పార్టీ అదృష్టం ఏంటంటే వారు అధికారంలోకి మనం తీసుకొచ్చిన వెంటనే నేను నమ్మాను రాష్ట్రం విడిపోయింది. అందరూ అడుగుతారు ఎందుకు తెలుగుదేశం పార్టీకి చేసావని, నువ్వు పోటీ చేసి ఉండొచ్చు కదా అంటే నాకు చిత్తశుద్ధిగా రామారావు గారు దెబ్బ కొట్టి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా 10 సంవత్సరాలు పదవిలో లేరు, అధికారానికి దూరంగా ఉన్నారు. విడిపోయిన రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను కూడా పోటీ చేయకుండా ఓట్లు చీల్చకుండా వారికి అండగా నిలబడితే, వారి ప్రభుత్వాన్ని స్థాపిస్తే ఈ రోజున ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా కబ్జాలు, శ్రీకాకుళం నుంచి విజయనగరం దాకా ఏ మూలకి వెళ్ళినా కబ్జాలే. ఇందాక సాలూరులో మన గజపతి నగరం సమస్యను ప్రస్తావించాను సాలూరులో, ఎందుకంటే నా మనసులో అంత హత్తుకుపోయింది. మనకున్న బస్ స్టాండ్ దగ్గర రోడ్లు సరిగ్గా లేవు. నిన్నే వింటా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి గారి కుటుంబీకులు మేము 17,000 కిలోమీటర్ల రోడ్లు వేసామని చెప్పారు. మీరు చెప్పండి మన విజయనగరంలో గ్రామ గ్రామాన రోడ్లు ఎలా ఉన్నాయి చెప్పండి? రోడ్లు బాగున్నాయా? మరి ఆ 17,000 కిలోమీటర్లు ఎక్కడేశారో వారికే తెలియాలి. ఇవన్నీ నేను మాట్లాడితే వారికి మాటలు నచ్చట్లేదు. ఎంతసేపు వాళ్ళకి గులాంగిరి చేసి వాళ్ళకి బానిసగిరి చేస్తే పవన్ కళ్యాణ్ మంచాడు. పవన్ కళ్యాణ్ మంచి ఆశయాలున్నాయి. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయి, మంచాడు. తెలుగుదేశాన్ని నిలది బీజేపీ స్క్రిప్ట్ రాస్తుందంటారు. అరే బీజేపీని మొట్టమొదటి నుంచి ఎదిరించింది, నిలవరించింది, నిలదీసింది జనసేన, పవన్ కళ్యాణ్. వారిని వెనకేసుకొచ్చింది, వారికి సన్మానాలు చేసింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద 3.5 సంవత్సరాల్లో 36 సార్లు మాట మార్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు. ఎందుకు నవ్వుతున్నానంటే ముఖ్యమంత్రి గారి కుటుంబీకులు అంటారు మా కరప్షన్ ఎక్కడ, ప్రూఫ్లు అడుగుతారు.
సాక్ష్యాధారాలు నడుతారు వాళ్ళ కరప్షన్ కి, వాళ్ళ అవినీతికి. మీరు చెప్పండి, మనం లంచాలు ఇస్తే ఎవరైనా రసీదులు ఇస్తారా మనకి? మరి వాళ్ళు రసీదులు అడుగుతున్నారు. నాకు ఇది ఏంటో అంటే ఒకటే గుర్తొస్తా ఉంది, అందరూ శాఖాహారులే కానీ చెరువులన్నీ బుట్టడి రొయ్యలు ఎగిరిపోయినాయి. అది అందరూ శాఖాహారులే, ఎవరు మాంసం తినేవాళ్ళు కాదు, నీసు తినేవాళ్ళు కాదు, కానీ చెరువులో తెచ్చిన బుట్టడి రొయ్యలు మటుకు ఎగిరిపోయినాయి. ఈ రోజున అలా ఉంది తెలుగుదేశం పార్టీ చేసేది అవినీతి. మేమేం చేయలేదంటారు, మన డబ్బులు ఎట్టిపోయినాయో తెలీదు. మీరు నిజంగా 17,000 కిలోమీటర్లు కానీ రోడ్లు వేస్తే ఈ రోజున మన విజయనగరంలో గ్రామ గ్రామాన మంచి రోడ్లు ఉండాలి. అంతెందుకు మన బస్టెడ్ రోడ్డు మంచిగా ఉండాలి, ఆ కంకర లేకుండా. మరి ఆ 17,000 కిలోమీటర్లో మన విజయనగరం బస్ స్టాండ్ ఉందా లేదో తెలియదు, వారే చెప్పాలి. ముఖ్యమంత్రి గారు విజయనగరం వస్తున్నారంటే వారిని అడగండి, వారినే నిలదీయండి. అలాగే నేను రాబోయే ముందు చాలా మంది నా టీంని పంపిస్తాను, ప్రతి చోటకి నేను పోలేను, అందుకని మన జన సైనికులు పంపిస్తాను. వారు ప్రతి ఒక్కరిని కలుస్తారు. కలిస్తే ఇక్కడ చంద్రన్న బీమా పథకం గురించి చెప్పారు. చంద్రన్న బీమా పథకంలో పాపం ఒక పెద్ద ఆవిడ, పెద్ద ఆయన, అనేక మంది చంద్రన్న బీమా పథకం మీరు డబ్బులు కట్టండి, మీకు ఏమి జరిగినా ప్రభుత్వం చంద్రన్న అండగా ఉంటారంటే డబ్బులు కట్టారు. వాళ్ళు రసీదులు కూడా ఇచ్చారు. పొరపాటున ఒక ట్రైన్ యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోతే, ఒక ఇంట్లో ఒకళ్ళు చచ్చిపోతే ఆ చంద్రన్న బీమా పథకం క్లెయిమ్ చేద్దామని వెళ్తే అక్కడ చెప్పే అధికారులు, ప్రభుత్వం చెప్పేది ఏంటంటే చంద్రన్న బీమా పథకాన్ని చూసేవాళ్ళు మీ వేలు ముద్రలు పడట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు, మీకు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఇది చంద్రన్న బీమా పథకం తాలూకు అవుట్పుట్. ఇది మరి చంద్రన్న బీమా పథకం దేనికి? మరి నిజంగా ఏ బీమా పథకం ఎవరికైతే దహాని జరిగిందో దేనికైతే నిలబడాలో, మరి ఆ బీమా పథకం పనిచేయనప్పుడు చంద్రన్న బీమా పథకం దేనికి? పేరుకేనా? పేరుకే గొప్ప, ఊరు దెబ్బ. నేను ఉత్తరాంధ్ర నాకు చాలా ఇష్టమైన ప్రాంతం, ఎందుకంటే నేను విజయనగరం నుంచి నాకు మామిడి పండ్లు వచ్చాయి. వైజాగ్లో నేను యాక్టింగ్లో ఉన్నప్పుడు నా స్నేహితులు చాలామంది విజయనగరంలో డిస్ట్రిబ్యూటర్స్. అలాంటి విజయనగరం శ్రీకాకుళం నుంచి విజయనగరం దాకా, శ్రీకాకుళం 19 జీవనదులు ఉన్న ప్రాంతం. మనకి ఇక్కడ దాదాపు 4 నుంచి 6 నదులు ఉన్న ప్రాంతం, అనేక చక్కటి కాలవలు, అనేక చక్కని గెడ్డలు. ఇంత చక్కని ప్రదేశం, ఇంత చూడ చక్కని ప్రదేశం, కానీ ఈ ప్రదేశానికి చూస్తే మొన్న బొబ్బిలిలో చూసిన ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తారు, మేము ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేస్తామన్నారు. ఇందాక మన గజపతి నగరం బస్ స్టాండ్లో చూస్తుంటే పందులు తిరుగుతూ ఉన్నాయి, పందులు అంత అంత నీచంగా ఉన్నాయి. మరి ఇక్కడ ఉంటే కలరాలు రావా, మలేరియాలు రావా, ఫైలేరియాలు రావా, ఇలాగే ఉంటుంది పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వారికి అదృష్టం ఏంటంటే తీర్థం స్వార్థం కలిసి వచ్చినట్టయింది వాళ్ళకి. ఉదాహరణకి అనేక వేల ఎకరాలకి మన ఆంధ్ర ప్రాజెక్టు, మన ఆంధ్ర ప్రాజెక్టు రిజర్వాయర్ మరమ్మతులు చేయాల, పూడికలు తీయాల, దానికి డబ్బులు లేవు. కానీ ఎవరో పితృదేవతలు పుష్కరాలని పేరు మీద
వాటికి మటుకు డబ్బులు ఉన్నాయి. నిజంగా మన ఆంధ్ర ప్రాజెక్టుకే కానీ ఆ పుష్కరాల డబ్బులు కానీ ఇటు కానీ మళ్లించుంటే ఈరోజు రైతు కన్నీరు పెట్టే పరిస్థితి ఉండదు మన విజయనగరంలో. అది మన దుస్థితి, అది మన పరిస్థితి. అడుగుదామంటే స్థానిక ఎమ్మెల్యేలు అధికారుల మీద జులుం చేయడానికి ఉన్నారు కానీ ప్రభుత్వ ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఎవరు లేరు. జనసేన పార్టీ కోరుకుంటుంది కూడా రైతుకి అండగా నిలబడాలని. ఇందాకే చూస్తా ఉన్నా మన చంపావతి నది నుంచి వచ్చే ఓ గడ్డలో గజపతి నగరం తాలూకు చెత్తంతా తీసుకెళ్లి ఆ గడ్డలో పడేస్తా ఉన్నారు. అది చక్కటి పంట కాలం. అది ఒక 4 సంవత్సరాల క్రితం తాగే నీరు అది. ఈ రోజున పందులు మురికి చెత్త అన్ని తిరుగుతూ ఉంటాయి. ఏం చేయగలం? ముఖ్యమంత్రి గారికి నదీ పరిరక్షణ మీద వారికి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఎందుకంటే వారు అమరావతిలో వారు ఉంటున్న భవనమే పర్యావరణ పరిమితులకి లేకుండా అలాంటి బిల్డింగ్లో ఉంటున్నారు. కొన్ని ముందేదో కట్టారు పంచాయతీ లేఅవుట్ వల్ల. అంతకుముందు ఓనర్ అనుకుందాం మళ్ళీ కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు. దాంట్లో ఈ రోజున కొత్త పనులు చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన నదుల మీద కానీ మన నదీ పరివాహక ప్రాంతాల మీద కానీ ముఖ్యమంత్రి గారికి నిజంగా గౌరవం లేదనేది. వాళ్ళు అమరావతిలో ఉంటున్న పర్యావరణానికి లోబడి ఉన్న అనుమతులు లేకుండా వారు ఉండడం తప్పు. అంతకుముందు ఎవరైనా చేస్తే అది పంచాయతీలో ఉంది కాబట్టి అప్పుడు పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి గారు పర్యావరణ కాలుష్య మండలికి ఆ నిబంధనలు దాటి కట్టారు. దానికి తగ్గట్టుగా మళ్ళీ కొత్త బిల్డింగ్స్ కూడా కడతా ఉన్నారు. ఈ రోజున మన కాలువల్లో ఎందుకు క్లీన్ చేయలేకపోతున్నారు, ఎందుకు సరిగ్గా చేయలేకపోతున్నారు అనడానికి మన ఎమ్మెల్యేలు తప్పు ఉంది, దానికంటే ముఖ్యమంత్రి గారు తప్పు, అందుకంటే పెద్ద తప్పు ఉంది. ఈ రోజున నేను కోరుకుంటున్నది మనకి నిజంగా కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఈ రోజుకి వచ్చి ఉంటే ఈరోజు మన విజయనగరంలో 3 జూట్ మిల్లులు మూతపడేవి కావు. అలాగే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు, ప్రతిసారి 2 ద్వంద్వార్థపు మాటలు మాట్లాడతారు. ఢిల్లీకి పోయి ఆంధ్రప్రదేశ్ బోలెడంత అభివృద్ధి చెందుతుందంటారు. మళ్ళీ రేపంతా కూర్చొని నవ నిర్మాణ దీక్షలు అంటారు. నవ నిర్మాణ దీక్షల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదంటారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి ఆగిపోయిందంటారు, ఎదుగుదల ఆగిపోయిందంటారు. మళ్ళీ నెక్స్ట్ డే ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా ప్రగతి సాధిస్తుందంటారు. ఈ రెండింటి మధ్యలో ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసి ప్రజలని మూలంతా అయోమయానికి గురి చేసి ఈరోజు న్యాయం చేయలేకుండా చేస్తున్నారు. ఒకవైపు మన విజయనగరం పారిశుద్ధ కార్మికులకి కనీసం 11,000 ఇవ్వాల్సింది ఉంటే వారికి డబ్బులు లేవు, వారికి 7,000 కానీ అభివృద్ధి ఉందంటారు. మరి అభివృద్ధి అంతా, రాష్ట్ర అభివృద్ధి అంతా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి, వారి కుటుంబీకులకి తప్ప ప్రజలకైతే జరగట్లేదు. అది నిలదీయడానికి ఈ రోజున జనసేన శ్రీకాకుళం నుంచి మన గజపతి నగరం దాకా, బొబ్బుల నుంచి ఇక్కడ దాకా మనం వచ్చాం. ఇది నిరసన కవాతు చేసుకుంటా వస్తున్నాం ఇక్కడ దాకా. అలాగే ఈ రోజున ముఖ్యమంత్రి గారికి మీరు బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పారు. ఇష్టం లేని గ్రామ పంచాయతీల్లో బెల్ట్ షాపుల వల్ల మహాత్మా గాంధీ
మన్రేగా పథకం ప్రకారం ఒకవైపు కూలీకి డబ్బులు ఇస్తా ఉన్నారు, ఇంకోవైపు బెల్ట్ షాపుల నుంచి ఆ డబ్బులు తిరిగి ప్రభుత్వం ఖజానాలోకి వెళ్ళిపోతున్నాయి. మరి ప్రయోజనం ఏంది? మరి కూలీలకు మీరు చేసేది నిలబడేది నిష్ప్రయోజనం. అలాగే ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు. ఇందాక సాలూరులో చెప్తున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉందంటే చివరికి అంగన్వాడీ ఆయాల దగ్గర కూడా లంచాలు తీసుకునే పరిస్థితికి వచ్చేసారు తెలుగుదేశం నాయకులు. ఇది చాలా బాధ కలిగిస్తుంది నాకు. నేను ఊహించుకున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇది కాదు. నేను ముఖ్యమంత్రి గారు పాపం 10 సంవత్సరాలు ఉంటారు, చాలా అద్భుతంగా పాలన అందిస్తారు, ఇసుక మాఫియా ఉండదు, భూ కబ్జాలు ఉండవు, అన్నీ నమ్మి ఈరోజు వస్తే నన్ను ఈ రోజున నా ఆశని అడియాస పాలు చేశారు. ఎక్కడ చూడు భూ కబ్జాలు, ఎక్కడ చూడు ఇసుక మాఫియాలు. ఇసుక కనిపిస్తే కర 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 నవిలి తినేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఈ రోజున మీ అందరి కోసం నేను 2019లో ఒక సరికొత్త ప్రజాప్రభుత్వం, ప్రజలకి జవాబుదారీ ఉన్న ప్రభుత్వం, ప్రజల సమస్యలకి నిలబడే ప్రభుత్వం, ఈ దేశంలో సమర్థత ఉన్న యువతకి పీటలేని ఒక పెద్ద పీట వేయలేని ప్రభుత్వం దేశం అయిపోయింది. వలసలు పడుతున్నారు విజయనగరం యువత. ఇది ఆపాలి, దీనికి ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఇంత చూడచక్కని ప్రాంతం, ఇక్కడ టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులు రావాలి, టూరిజం డెవలప్ చేయాలి. అందుకని ఒక సరికొత్త ప్రజాప్రభుత్వం సరైన మేనిఫెస్టో తోటి ఆడపడుచులకి అండగా ఉండేలాగా, కౌమార దశలో ఉన్న పిల్ల బాలకలు బాలికలకి ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం నుంచి నేస్తాం అనేది ఒక పథకం ఉంది. వారి సమస్యలకి, వారు చెప్పుకోలేని సమస్యలకి నిలబడేది. ఈరోజు కనీసం మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫైట్ చేశారా లేదని అడగట్లేదు, మీరు ఆంధ్ర ప్రాజెక్టు తెచ్చారా లేదని అడగట్లేదు. కనీసం ఆడపిల్లలకు కావాల్సిన ఆ నేస్తాం అనే పథకాన్ని కూడా మీరు ప్రజల దగ్గర తీసుకెళ్ళలేకపోతున్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వం దారుణంగా విఫలమైన పరిస్థితి. ఈరోజున గజపతి నగరం, మన విజయనగరం జిల్లా ఫార్మేషన్ డే ఈరోజు కాబట్టి నేను మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, మన యువతకు కావాల్సింది, మన ఆడపడుచులకు కావాల్సింది, మన రైతన్నలకు కావాల్సింది. కష్టపడి పంట పండిస్తే సరైన గిట్టుబాటు ధర లేదు. ఇందాక సాలూరులో చూశాను, పాపం గిరిజన రైతులు కష్టపడి పసుపు పంట పండిస్తే వారికి వచ్చేది 40 రూపాయలు, కానీ మధ్యలో వ్యవస్థ తన్నుకెళ్ళిపోయేది 180 రూపాయలు. ఈ అన్యాయాన్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు, స్థానిక ఎమ్మెల్యేలు అడగరు. అందుకని నేను మిమ్మల్ని కోరుకునేది కూడా, మీరు గ్రామాలకి వెళ్ళండి. మీరు కేవలం నినాదాలు కాదు, జేజేలు పలకడం కాదు, గుమిగూడటం కాదు, గ్రామాలకి వెళ్ళండి. ఏ పథకాలు అయితే ప్రజలకు చేరట్లేదో అవి చేరేలా జనసేన ప్రభుత్వం వస్తుందని గ్రామాన ప్రతి ఒక్కరికి చెప్పండి. గజపతి నగరం పెద్దల్ని కలవండి, మేధావుల్ని కలవండి, డాక్టర్ని కలవండి, ఇంజనీర్ని కలవండి, లెక్చరర్స్ని కలవండి, మన సిద్ధాంతాలు చెప్పండి. సిద్ధాంతాలు చెప్పి వారి సలహాలు సంప్రదింపులు తీసుకోండి. అవన్నీ మన జనసేన నాయకుల ద్వారా నాకు చెప్పండి. అలాగే ఈ రోజున జనసేన కానీ లేకుండా కానీ ఉండుంటే ఉద్దానం సమస్య,
మన ఉత్తరాంధ్రలోని ఉద్దాల సమస్య కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. 4 దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు రాజకీయాల్లో, కానీ 2 దశాబ్దాలుగా ఉన్న ఉద్దాల సమస్య కనిపించలేదు ఈ రోజున. అలాగే మన బొబ్బిలి దగ్గరున్న పెంకిపాడు గ్రామంకి వెళ్తే పాపం బోధకాలు వచ్చి గ్రామాన 1000 మంది ఎముకు కూడా బయటకు వచ్చే పరిస్థితి, దీనిని ప్రభుత్వం దృష్టికి పడలేదు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఎలా చేస్తారు? ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నాను, ముఖ్యమంత్రి గారు మీరు విజయనగరంకి వచ్చి బొబ్బిలి దగ్గరున్న బొబ్బిలి దగ్గర పెద్దపెంకి గ్రామానికి వెళ్ళండి. పెద్దపెంకి గ్రామానికి మీ వైద్య శాఖాధికారులను పంపించండి. అక్కడ దుస్థితి ఉన్న ప్రజలది, పాపం బోధకాలతోటి ఫైలేరియాతోటి ఎముకలు కూడా బయటికి కనిపించే దుస్థితి. అక్కడ చిన్న చిన్న పసిపిల్లలు ఉన్నారు. ఒక జనరేషన్ నాశనం అయిపోయింది. కానీ మీరు మా దురదృష్టం, మా రాష్ట్రానికి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎన్నుకోవడానికి మేము మద్దతు పలికితే ఈ రోజున మా రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి లేడు. పెదపెంకి గ్రామానికి పాపం చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వారి భావితరాలను నిన్న రక్షించండి. వారు ఫైలేరియాతోటి బోధకాలతో సఫర్ అవుతున్నారు, 1000 మంది సఫర్ అవుతున్నారు. మీరు పంపించండి. మీరు విజయనగరంకి వస్తున్నారు, మీకు తెలియజేస్తున్నారు. మీ వైద్య శాఖాధికారుల్ని పెదపెంకి గ్రామానికి పంపించండి. గజపతి నగరం సాక్షిగా చెప్తున్నాను, ప్రజలకి అండగా నిలబడండి. మాట తప్పించుకోకండి. మాటని 30 సార్లు మార్చకండి. ఒకటే మాట మీద నిలబడండి. అలాగే నా దగ్గరికి మొన్న పలాసకి వెళ్తే ఆశా వర్కర్లు వచ్చారు. పాపం వారు గ్రామాలకి వెళ్ళి గర్భిణీ స్త్రీలకి పిల్లలకి ఇంజెక్షన్ చేసే పరిస్థితి వాళ్ళ వృత్తి వాళ్ళది. 12 సంవత్సరాలకి నుంచి వారికి సైన జీత పచ్చాలు లేకుండా చేస్తున్నారు. ఆశా వర్కర్ని ఇక్కడ కూడా ఉన్నారా, నమస్కారం అమ్మా, నమస్కారం. ఆశా వర్కర్లకి వారిని పర్మనెంట్గా చేసే పరిస్థితులు కానీ లేదంటే వారికి జీతాలు ఇచ్చే పరిస్థితిని కల్పించండి. అలాగే నాకు ఎప్పుడు బాధ కలిగేది, నేను ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా నేను చూసేది పారిశుద్ధ కార్మికుల్ని. బాగుంది, పారిశుద్ధ కార్మికుల్ని. పాపం మనం మిగతా ప్రజలందరూ వదిలే చెత్తని పారిశుద్ధ కార్మికులు చాలా మురికి కూపాల్లో ఉండి అవన్నీ క్లీన్ చేయాల. పాపం ఈ రోజుకి వారికి సరైన జీతపత్యాలు లేవు, వారికి పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. సమాజం తాలూకు చెత్తనంతా ఉంచే పారిశుద్ధ కార్మికులకి ఈ రోజుకి పర్మనెంట్గా జీతాలు లేవు. వారికి ఆరోగ్య పరిరక్షణకి పథకాలు లేవు. అందుకే నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, పారిశుద్ధ కార్మికుల జీతాలని పర్మనెంట్ చేయండి. వారి జీవితాలకి ఒక మంచి మార్గం కల్పించండి. పారిశుద్ధ కార్మికులు కూడా జనసేన పార్టీ తరఫున చెప్తున్నాను, మీ అందరి కష్టం, మీ అందరి శ్రమ నాకు బాగా తెలిసిన వాడిని. అందుకని పారిశుద్ధ కార్మికులకి జనసేన మేనిఫెస్టోలో మీకు చాలా అండగా ఉండే మేనిఫెస్టోగా తయారవుద్ది. అలాగే ఏ మూలకి వెళ్ళినా అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కడైనా దొరుకుతారు నాకు, అగ్రిగోల్డ్ సమస్యని. అలాగే అగ్రిగోల్డ్ బాధితులకి జనసేన పార్టీ అండగా ఉంటుంది. మీ ఆస్తులు, అగ్రిగోల్డ్ ఆస్తులు కానీ తెలుగుదేశం పార్టీ సంబంధికులు కానీ ఎవరన్నా మీరు చౌకగా కొట్టేద్దామని చెప్పి వాటిని తీసుకుంటే
జనసేన ప్రభుత్వం వస్తే వెంటనే వాటి తిరిగి వాపస్ తీసుకుంటాం, వెనక్కి లాక్కుంటామని చెప్తున్నాం. కాంట్రాక్ట్ లెక్చరర్స్ నేను కాంట్రాక్ట్ లెక్చరర్స్ గురించి మాట్లాడుతానమ్మా, ఎందుకంటే నేను ఏ ఊరు వెళ్ళినా కాంట్రాక్ట్ లెక్చరర్స్కి ముందు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అంటే ఒక 6 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతే అనుకుంటా కదా. మీరు వచ్చి ఇన్ని చాలా సంవత్సరాలు అయిపోయింది, దశాబ్దం దాటేసింది, 20 ఇయర్స్ అయిపోయింది, 20 సంవత్సరాలు కాంట్రాక్ట్ లెక్చరర్ సమస్య. 20 సంవత్సరాలు అయినా కానీ వారిని ఇంకా కాంట్రాక్ట్ లెక్చరర్స్గానే ఉండిపోయారు. వారిని పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే బోర్డులతో డబ్బులు ఉన్నాయి. ఈ ఇందాక మాట చూస్తున్నాను నిన్న, ఏపీ ఫైబర్ నెట్ ప్రైవేట్ లిమిటెడ్ అది మా ఉద్యోగి కాదని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి కుటుంబీకులు. కానీ వాళ్ళు ఇంకోటి మా చెప్పారు, అతను మాకు మా ఎంప్లాయ్ కాదు కానీ ఏపీ ఫైబర్ నెట్ ప్రైవేట్ లిమిటెడ్ని స్టార్ట్ చేసిన వ్యక్తి అదే అని చెప్పి, ఐడియా ఇచ్చిన వ్యక్తి అని. అలా ఐడియా ఇచ్చిన వ్యక్తికి కాంట్రాక్ట్ అలా కట్టేస్తారు అట్లా 500 కోట్లు. ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్ డబ్బులు లేవు కానీ 500 కోట్లు వారికి సంబంధికులు ఇవ్వడానికి 500 కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కానీ కష్టపడి పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్కి పర్మనెంట్ చేయడానికి డబ్బులు లేవు ప్రభుత్వాల దగ్గర. ఏమ్మా అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఇంతమంది ఉన్నారు, పాపం మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న ఒక కానిస్టేబుల్గా స్టార్ట్ అయ్యి ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు. ప్రమోషన్స్ మీద ఉద్యోగ మనకి ఎగ్జామ్స్ రాసుకుంటూ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆయన మా మీద ఎప్పుడు ఆధారపడలా. మేము యాక్టర్స్ అయినా కానీ ఏ రోజున కూడా మా మీద ఆధారపడలేదు. ఆయనకు వచ్చిన పెన్షన్ మీద బతికారు. నాకు తెలిసి ఒక ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ ఎంత ముఖ్యమైనదో, కానీ ఈ రోజున కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అడిగింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని, అంటే మేము మీరు ఒక 10 రూపాయలు పెడితే మేము ఒక 10 రూపాయలు పెడతాం, దీన్ని తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడతాం, ఆ పెట్టుబడుల మీద ఆ వ్యాపార లావాదేవీలు డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి ఆశ పెట్టి ఈ రోజున పరిస్థితి ఏమైందంటే అక్కడ అమెరికాలో ప్రెసిడెంట్ మారితే అమెరికా ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇక్కడ స్టాక్ మార్కెట్లు కూలిపోతాయి. దాని పర్యవసానం 20 సంవత్సరాలు పనిచేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి పాపం కాలు చేయ పడిపోయి రిటైర్ ఏదన్నా పరిస్థితులు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా చనిపోయినా కానీ వచ్చే పెన్షన్ 500 రూపాయలు కూడా రావడానికి కనా కష్టంగా ఉంది. అది ఈ రోజున కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తాలూకు సమస్య. ప్రభుత్వ ఉద్యోగులకి మేము ఒకటే చెప్తున్నాం, మేము మీకు అండగా ఉంటాం. జనసేన పార్టీ కానీ 2018లో ఖచ్చితంగా మెజారిటీ ప్రభుత్వం స్థాపిస్తే అది రాష్ట్ర స్థాయిలో కానీ సాధ్యపడితే వెంటనే మెజారిటీ తీర్మానంతో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తాం, ఖచ్చితంగా రద్దు చేస్తాం. అలాగే ఒకవేళ రాష్ట్ర పరిధిలో లేకపోతే కేంద్రం పంపించింది కాబట్టి తిరిగి కేంద్రానికే పంపించి ఇది మేము తీర్మానం చేసాం రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అది రద్దు చేయించే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొస్తామని చెప్పి మీకు సవినయంగా ప్రభుత్వ పార్టీ రైతుని, నాకు రైతు కష్టాలు తెలుసు. మన రిజర్వాయర్లో నీళ్లు రాకపోతే పంట ఎండుకుపోతుంటే నాకు తెలుసు. వర్షాధారిత పంట వేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. పచ్చని చెట్లు ఎండిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు, నీళ్లు లేక. అలాంటి రైతులకు అండగా ఉండే, ఎందుకంటే నేను సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఉదాహరణకి జానీ అనే సినిమా యాక్ట్ చేశా, ఆ సినిమా ఫెయిల్ అయింది, ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే నా దగ్గర డబ్బులు పట్టుకొచ్చారు, ఇదిగోండి మీ డబ్బులు మీ రెమ్యునరేషన్ అని. అప్పట్లో ఎంతో అనుకుంటా ఒక 2 కోట్లు ఎంతో ఇంకా పైన పట్టుకొస్తే నాకు మనసప్పలా
ఒకవైపు మనం నమ్మిన డిస్ట్రిబ్యూటర్లంతా నష్టపోయినప్పుడు ఆ డబ్బులు తీసుకోవడానికి చాలా బాధ అనిపించి వద్దు అందరికి పంపించేయని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే నేను సంపాదించిన డబ్బు నేను ఉంచుకుంటే నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు. కానీ నా బాధ్యత ఎందుకంటే మన కుటుంబం మనల్ని నమ్మి పెట్టుబడి పెడతారు, వారికి అండగా నిలబడాలి. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాలు కానీ ప్రజలకి అండగా నిలబడాలి. ప్రజల్ని దోసే ప్రభుత్వాలు అవ్వద్దు, ప్రజలకి అండగా నిలబడే ప్రభుత్వాలు అవ్వాలి. అందుకని ఉదాహరణకి చెప్తున్నాను, ఈ రోజున ఎక్కడ అడగండి మాకు బడ్జెట్ లేవంటారు, కాంట్రాక్ట్ లెక్చరర్లు అడగండి మాకు డబ్బులు లేవు, పారిశుద్ధ కార్మికులకి డబ్బులు లేవు, ఉద్యోగులకి డబ్బులు లేవు, ఇంకెవరు రైతుకి డబ్బు లేదు, రైతు రుణమాఫీకి డబ్బులు లేవు. మరి డబ్బులు తేరుకున్నాయి, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులో డబ్బులు అయితే ఉన్నాయో వాటికైతే డబ్బులు ఉన్నాయి, వాటిని అయితే అక్కడ తీసేయచ్చు. ఒక ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్కి ఇప్పుడు అవసరం అమరికి ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్, ఇంత ఫైబర్ నెట్ ఆప్టిక్ వర్క్స్ ఉన్నాయి, మళ్ళీ గవర్నమెంట్కి ఎందుకంటే మళ్ళీ దాంట్లో నుంచి ఒక డబ్బులు తీయాలి. అందుకే వీటన్నిటిని చూస్తుంటే మీకు అండగా నిలబడే ప్రభుత్వం కావాలి. ఈ రోజున కానీ జనసేన పార్టీ కానీ లేకుండా కానీ ఉండుంటే, కేవలం తెలుగుదేశం కేవలం వైఎస్ఆర్సీపీ పట్టుకే ఉండుంటే, ఇద్దరు ఊళ్ళు ఊళ్ళు పంచుకునే వాళ్ళు ఇద్దరు, కానీ జనసేనకి డబ్బులు అవసరం లేదు. ప్రజా సంక్షేమమే ముఖ్యం, ప్రజాహితమే ముఖ్యం. అందుకనే ఈ రోజున మనం గణమెత్తితే ఉద్దానం సమస్య కోసం ప్రభుత్వం కదిలొచ్చింది. అందుకని ప్రతి ఊరిలో ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా బలంగా ఉండాలి. ఎందుకంటే నిలదీయడానికి అధికారాన్ని ప్రతిపక్షాన్ని నిలదీయడానికి జనసేన ఉండాలి, ఉండి తీరాలి, ప్రభుత్వం స్థాపించాలి. ఇంత ఘనమైన అభిమానాన్ని ఉత్సాహాలు ఇచ్చిన గజపతి నగరం ప్రజలకి, అక్కచెల్లెలకి, ఆడపడుచులకి, అన్నదమ్ములకి, జన సైనికులకి, జనసేన నాయకులు ప్రతి యువకుడికి గుండెల నిండుగా ధన్యవాదాలు జరుపుకుని సెలవు తీసుకోవాలని. జై హింద్.
ఊగిపోతున్నాను ఆయన.